హలో ఎవ్రీవాన్, నా ఓకే లహరి ఛానల్ నోటిఫికేషన్స్ అన్ని మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ అన్న బటన్ నొక్కేసేయండి, అక్కడ బుజ్జి గంటని టంగమని కొట్టేసేయండి, అందులో టాప్ మోస్ట్ ఆప్షన్ ఆల్ ని క్లిక్ చేసేసేయండి, నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వచ్చేస్తాయి. ఓకే లహరి, హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే లహరి. సో ఈ రోజు ఇస్మార్ట్ జోడి షూట్ డే అనమాట. మార్నింగే రాత్రికి రాత్రి మేము లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని కార్లో పెట్టేసి ఇదిగో ఇంత హడావుడితో వెళ్తున్నాము. ఒకరోజు వెళ్ళామంటే మార్నింగ్ వెళ్తాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 7:30 అయింది. మార్నింగ్ బయలుదేరితే అయిపోయి మేము రిటర్న్ వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. 2 ఎపిసోడ్స్ కదా బ్యాక్ టు బ్యాక్ అవుతున్నాయి. సో ఇప్పుడైతే నేను ఆన్ ది వే షూట్కి వెళ్తున్నాను. సో నా ఫేస్ ని నేను కంప్లీట్గా ఇదిగో డర్మావైవ్తో ఫుల్గా వాష్ చేసేసాను. సో నా ఫేస్ మీద ఎలాంటి మేకప్ లేదు అండ్ నీట్గా క్లీన్గా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను న్యూట్రిడర్మ్ మాయిశ్చరైజర్ అప్లై చేసేస్తున్నా. సో ఫుల్ డ్రైనెస్గా ఉంటుంది, క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంటుంది. అండ్ వన్స్ మార్నింగ్ మేకప్ అప్లై చేసిన తర్వాత మాకు నైట్ ఏంటి అర్ధరాత్రి అండ్ తెల్లారుజామున దాకా కంటిన్యూస్ షూట్ కాబట్టి, బ్యాక్ టు బ్యాక్ డే అండ్ నైట్ షూట్ కాబట్టి నా స్కిన్ డ్రై అవ్వకుండా నేను న్యూట్రిడర్మ్ యూస్ చేసేస్తున్నా. చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ స్కిన్కి మంచి మాయిశ్చర్ అనేది కూడా ఇస్తుంది. సో మీరు కూడా న్యూట్రిడర్మ్ని అండ్ ఆల్సో డర్మావైవ్ని ప్రోడక్ట్స్ని షాప్ చేయాలంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, ఆ లింక్ని క్లిక్ చేసి షాప్ చేసేయండి. సో ఈ ప్రోడక్ట్సే కాదు, వాళ్ళ దగ్గర డర్మావైవ్ది బాడీ లోషన్ కూడా ఉంది, బాడీ మాయిశ్చరైజింగ్ లోషన్. సో ఇది కూడా ఈ డ్రైనెస్ని బాగా కంట్రోల్ చేస్తుంది, బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడైతే నేను యూస్ చేయలేను కదా, లొకేషన్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని అంతా కాక దెన్ ఐల్ యూజ్ ఇట్. సో ప్రైమర్ అప్లై చేసేస్తున్నా. మాకంతా స్టూడియో బేస్డే కాబట్టి ఎండ్ ఏం పడదు కాబట్టి, సో ఓన్లీ డైరెక్ట్ ప్రైమర్, నో సన్స్క్రీన్. సీరియల్ షూట్ అయితే నేను లిక్విడ్ ఫౌండేషన్ ఇలా యూస్ చేస్తూ ఉండేదాన్ని, బట్ ఇది ఇలాంటి ఈవెంట్ షో కాబట్టి నేను అలాంటిది కాకుండా లిక్విడ్ ఫౌండేషన్ కాకుండా ఇలాంటి స్టిక్ యూస్ చేసేస్తున్నా, దర్మా స్టిక్స్. సో దర్మా స్టిక్స్ అయితే కనుక డే అండ్ నైట్ షూట్ అయినా కూడా మేకప్ నిలబడుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ యూజింగ్ దిస్. అండ్ లాంగ్ లాస్టింగ్ అనమాట, మేకప్ తొందరగా మెల్ట్ అయిపోదు ఈజీగా. సో మెయిన్ రీజన్ ఏంటంటే మేకప్ త్వరగా మెల్ట్ అయిపోదు అండ్ కంటిన్యూస్గా మేము టచ్అప్స్ చేయలేం కాబట్టి ఇదే ప్రోడక్ట్ యూస్ చేస్తాం. సో కంటిన్యూస్గా మేము టచ్అప్స్ అవి కూడా చేయడానికి టైం ఉండదు కాబట్టి ఎపిసోడ్కి అంతంత గ్యాప్స్ కూడా ఇవ్వట్లేదు. సో అందుకని స్టిక్సే అనమాట. సో ఇప్పుడు మేకప్ నేను ఒక్కదానే కాదు, ధీరేన్ కూడా చేసుకుంటాను. హౌ డు యూ ఫీల్ ధీరేన్ పుట్టింగ్ మేకప్? రన్నింగ్ రేస్. డైలీ నేనే రన్నింగ్ రేస్, నేనే కాదు ధీరేన్ కూడా నాతో పాటు రన్నింగ్ రేస్. How do I feel putting makeup? Is it interesting? Is it weird? Is it so much makeup? Ante it's actually chala odd ga anipistundi anukunnanu, but anta odd ga emi ledu, normal ga ne undi, esukunte baane undi. It's a new experience ante. Actually new experience. సో నాకైతే రోజు మార్నింగ్ టక్ 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 మేకప్ వేసేసుకోవడం అలవాటు కాబట్టి డైలీ షూట్కి వ్లాగ్కి నేను చిన్నగా బయటికి వెళ్ళినా కూడా మేకప్ వేసుకోవడం అలవాటు కాబట్టి నేను టక్ టక్ వేసేసుకుంటా. దీరానికి అక్కడ మేకప్ మ్యాన్, హెయిర్ స్టైలిస్ట్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ అందరూ వచ్చి హడావుడి చేసి ఇది చేస్తున్నారు. నాకంటే అలవాటు కాబట్టి నేను టక్ టక్ రెడీ అయిపోయి, ఓకే నేను రెడీ అయిపోతున్నా, దీరాన్ని రెడీ చేయండి రెడీ చేయండి రెడీ చేయండి అని చెప్పి దీరన్ హ్యాస్ ఎవ్రీవన్ అంటే నాకు కూడా అన్నారనుకోండి. కానీ నాకన్నా కాన్సన్ట్రేషన్ అంటే నాది నేను రెడీ అవుతాను కాబట్టి దీరానికి కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్. వాళ్ళు నువ్వు నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నావు కాబట్టి వాళ్ళు స్పెషల్ ఫోకస్ పెట్టి దే ఆర్ ట్రై టు మేక్ ఇట్ వర్క్. ఆ దగ్గర వచ్చి అందరూ చూసి ఓకే ఓకే షూస్ ఓకే మ్యాచ్ అవుతున్నాయా, ప్యాంట్ మ్యాచ్ అవుతుందా అని ఓకేనా అని చెప్పి చెప్తున్నారు. అదే స్పెషల్ ఇంట్రెస్ట్, స్పెషల్ ఫోకస్, అన్ని స్పెషల్ స్పెషల్ అన్నమాట. It pays to be non-celebrity in this. But it's interesting. It's interesting. కానీ మామూలుగా షూటింగ్ అంటేనే జాగారం అనేది ఉంటుంది, నాకే కాదు ఇప్పుడు జాగారం, దీరాన్కి కూడా జాగారం. సో బ్యాక్ టు బ్యాక్ ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ప్రాక్టీస్లు కూడా అయ్యాయి. నిన్నంతా ఏం చేసాము, రిలాక్స్ అయ్యామా అంటే రిలాక్స్ కాలే. ఇస్మార్ట్ దానికోసం ఇస్మార్ట్ డాన్స్ ప్రాక్టీస్ అని చెప్పి వెళ్ళాము. వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుని ఒకసారి కూడా కాదు, మేము ఒక 5 సార్లు చేసుకుని వేరే వాళ్ళతో ఇంకొక 5 సార్లు చేసుకుని గ్రూప్తో అనమాట. సో బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ నేనే అనుకున్నా నాకన్నా రచ్చ చేస్తున్నాడు ధీరన్. కొరియోగ్రాఫర్ వాళ్ళందరూ కూడా నన్ను పొగడట్లేదమ్మా, సార్ 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 పొగడుతున్నారు, సార్ అంటే నేను కాదు సార్ చూపిరే సార్.
సార్ ది పొగుడుతున్నారు ఆ స్మైల్ కే అబ్బాబాబా మీ స్మైల్ సార్ అబ్బాబాబా మీ డాన్స్ సార్ అబ్బాబాబా మీ స్టెప్ సార్ స్టెప్ వేసారు సార్ ఇలా స్టెప్ వేసారు స్టేజ్ అవునా అదేగా అన్నాడు అదే చూసి ఆయన అదే అంటాడు పర్వాలేదు ఏదో అనుకున్నాను కానీ పర్లేదు సార్ బాగా చేస్తున్నారు మీరు మేడం కన్నా మీరే బాగా చేస్తున్నారు సార్ అబ్బాబా స్టెప్స్ సార్ ఎత్తుడేంటో స్టెప్స్ మర్చిపోకుండా నాకు పడుతుంది బ్యాండ్ అంతే 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 వారు ఏదో అంటారు కదా వారు వీరు అవుతారు మీరు వారు అవుతారు అని అలా ఆరైంది మొత్తం అంతా నేర్పించి ఈ స్టెప్ గుర్తు పెట్టుకో ఆ స్టెప్ గుర్తు పెట్టుకో అని చెప్పినందుకు ఇప్పుడు నా మీద అనమాట బ్యాండ్ అలానే ఉంటుంది అలానే ఉంటుంది పర్లేదులే బాగా చేస్తున్నావు నువ్వు కూడా అంట అదే అదే సీనియర్ అయిపోయారు సార్ మేము ఇక్కడ జుజుబి ఆఫ్టర్ ఆల్ ఏం లేదు అదిగో వచ్చేసాం లొకేషన్ కి సో మామూలుగా ఇలా స్టూడియోస్కి వచ్చినప్పుడు డైరెక్ట్ గా అలా వెళ్ళిపోవడానికి ఛాన్స్ లేదు మాకంటూ ఒక గేట్ పాస్ పంపిస్తారు అనమాట మేనేజ్మెంట్ వాళ్ళు సో ఆ గేట్ పాస్ని మేము గేట్ దగ్గర చెప్పి వాళ్ళు వాళ్ళు ఓకే ఈ నంబర్ వాళ్ళ దగ్గర ఉంది అనుకుంటేనే మమ్మల్ని లోపల పంపిస్తారు అలా ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం సో ఇదే మా లొకేషన్ అన్నపూర్ణ స్టూడియోస్ జూబ్లీ హిల్స్ సో ఈ రోజు వచ్చేసి మాకు వాలంటైన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ సో పింక్ ఉంటుంది కాబట్టి నేను పింక్ షేడ్ ఉన్న ఐ షేడ్ బాక్స్ యూజ్ చేసి వస్తున్నాను సో దీంట్లో మేబీ ఐ గో విత్ షైన్ పింక్ ఇది కొంచెం షైనీ షైనీగా ఉంది సో ఇలాగా ఈ షైన్ పింక్ అండ్ దీంట్లో ఈ పింక్ షేడ్ యూజ్ చేసేద్దామని యాక్చువల్లీ డ్రెస్ ఎల్లో కానీ పింక్ కానీ వస్తుంది అందుకని ఎల్లో వచ్చినా కూడా ఐ వాంట్ టు గో విత్ పింక్ సో అందుకని అనమాట లైట్ పింక్ షేడ్ వేసేసా అండ్ దెన్ ఇలాంటి గ్లిట్టర్ ఐ లైనర్ అప్లై చేసేస్తున్నా కొంచెం బ్లూ వచ్చింది సీరియల్స్లో అంతా మాకు రెగ్యులర్ ఐ షేడ్ ఐ లైనర్ కదా సో బ్లూ బ్లూ బ్లాక్ 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 అందుకని ఇలాంటి వాటికే కొంచెం డిఫరెంట్గా రెడీ అవ్వచ్చు అందుకని చెప్పి ఇలాంటి కలర్ ఐ లైనర్ అన్నమాట మీరు మరి నా గుండుకి పెడితే నా గుండు కాలి నా రూట్స్ కాలి సింపుల్ రూట్ కాలితే జుట్టు పెరగదు తెలుసు కదా కాలిన దాని మీద జుట్టు పెరగదు మీరు మాత్రం క్రింపింగ్ స్ట్రైటింగ్ చేసుకున్నప్పుడు మీ రూట్స్ కి మాత్రం టచ్ చేసుకోకుండా చేసుకోండి మాకు ప్రతిసారి క్యాష్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు కూడా ఆడ టపక్కన పెట్టింది నాకు ఐ థింక్ వీఆర్ గెటింగ్ యూస్ టు దిస్ కాల్చుకోవడం జుట్టు కాల్చుకోవడం అందుకే నాకు జుట్టు ఊడిపోతూ ఉంటుందేమో సడన్ సడన్గా యాక్చువల్గా ఎవరో పెట్టారు ఏ షోకి శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళినప్పుడు ఇలాగే మొత్తం గెటింగ్ రెడీ అని చెప్పి గెట్ రెడీ విత్ మీ అని చెప్పి దాంట్లో ఇలాగే చేస్తే ఇంత కష్టంగా ఉంటుందా ఇంత టైం పడుతుందా ఇంత టైం టేకింగా ఇంత డ్రెస్సింగ్ స్టైలా అని చెప్పి సో ఇప్పుడు మనకి ఏ కలర్ డ్రెస్ సెలెక్ట్ చేశారు ఏ కలర్ డ్రెస్ ఇప్పుడు ఎల్లో ఓ పింక్ ఎల్లో చెప్తే ఎల్లో చెప్పారా ఎల్లో ఫ్రాక్ ఉంది పింక్ కూడా ఫ్రాకే ఇచ్చాను రెండు ఫ్రాక్స్ ఇచ్చా ప్యాంట్ షర్ట్ ఉంది ఎల్లో
That's a tight pant and crop top gala. Full waist pant and crop top. నేను రాత్రి వేసుకుని అంత ఫ్యాషన్ షో చేసి చూపించాను ఇది బాగుంది అది బాగుంది అది బాగుంది. రోజు రాత్రి నాకు ఇలా షూటింగ్ ఉందంటే జాగారమే, అంటే డ్రెస్సింగ్ జాగారం వేసుకోవడం, ట్రయల్ వేయడం, చూపించడం. అది ఓకే అయితే ఓకే, బిస్కెట్ అయితే తిను తిను. వాడు అక్కడే పెట్టాడు టిఫిన్ బ్యాగ్. అవును నచ్చింది. 9:00 షూటింగ్ స్టార్ట్ అవున్నాడు. ఇప్పటికి ఇంకా 8:15 ప్రైస్ ఇవ్వనా? ఓకే, ఎంత టైం పడుతుంది మీకు ఇంకా? నా కొత్త ఐ షేడ్ బాక్స్ కిన్ని ఇచ్చింది యుఎస్ నుంచి. అబ్బా చాలా బాగుందని ఐ థింక్ నా దిష్టి తగిలింది అంటావా? దిష్టి పోయిందను అంతే, దిష్టి పోయింది అనుకోవాలి. యాక్చువల్గా ట్రూ, యాక్చువల్లీ ట్రూ. ఇలాంటి పోయినప్పుడు దిష్టి పోయి అనుకోవాలి, బొక్క పడిందని కూడా అనుకోవాలి. అవును, ఇది కాస్ట్లీ షేడ్ ప్లాటర్ కూడా. US imported. US imported, yeah, exactly. ఇందాక నేను యూజ్ చేసిన షేడ్ కూడా ఇదే బాగుంది వావ్ అని చెప్పి యూజ్ చేసా. యూజ్ చేసిందే ఇరిపోయిందా? వాడచ్చా దీన్ని? అసలు వాడచ్చు వాడచ్చా, అందుకే నేను ప్రెస్ చేసేస్తున్నా. దీన్ని జాగ్రత్తగా కింద పెట్టి ప్రెస్ చేస్తే వాడచ్చా? వాడేసేయచ్చు, కానీ అది విరిగిందంటే అది ఉంటుంది కదా ఫీలింగ్. హార్ట్ బ్రేక్. మొగుడు కోపం వస్తే మాత్రం హార్ట్ బ్రేక్ అవ్వదు, కానీ ఐ షేడ్ బ్రేక్ అయితే అంటే కాదు. దీరే మొగుడికి హార్ట్ బ్రేక్ అయినా మళ్ళీ రాత్రి వచ్చి మళ్ళీ బ్రేక్ ని సెట్ చేసుకోవచ్చు. కబుర్లు తింటూ అంటే ఐ షేడ్ బాక్స్ చేయలేము. ఇది బ్రేక్ అయితే ఏముంది, చేయడానికే లేదు అసలు. చూసారా మగాడికి విలువ లేకుండా పోయింది. హలో, అంత లేదు రియాక్షన్. అసలు నాకు కోపం చిన్నప్పుడు కూడా ఇవ్వద్దు తెలుసా? Are you ready? Yes, almost inkoncham undi na hair setup, but otherwise I'm done. This is the hairstyle. And idaithe nenu earrings ekkada konna telusa? Organic lo konna, different undan cheppi konna. So na jewelry anta kuda akka nunchi. Actually idi ila kadu, ila ila kadiyam. Yes, kadiyam kadu, this is just a fancy bracelet. So different ga undani teeskuna. So this and this leaves are matching ani I used it like this anamata. Full complete yellow unte em baaguntundi. So Valentine's Day episode idi. So Valentine's Day look. Konjam shiny avala na face ki. Actually lighting sarpola door maavulgane merisipothu untaru. Iran dialogue le cheppari madide kada. Sir. నీ లుక్ చెప్పి మిర్రర్ లో. ఎల్లో ఎల్లో మ్యాచింగ్, ఎల్లో ఎల్లో డర్టీ ఫెల్లోస్. అంటే తను ఎల్లో వేసుకోవాలని డిసైడ్ అయ్యింది, నేను వేసుకోవాల్సి వచ్చింది. నన్ను ఎల్లో, నేను పింక్ ఇచ్చా, రెడ్ ఇచ్చా, గ్రీన్ ఇచ్చా, ఈ ఆప్షన్స్ వద్దండి అని చెప్పాను. రెడ్ ఏమో ఓంకర్ అన్న వేసుకుంటున్నారంట, సో నాట్ అవైలబుల్ కలర్. గ్రీన్ ఓకే, పింక్ ఇంకెవరో ఉన్నారు, సో మాదంతా లాస్ట్ మినిట్ సెట్టింగ్ అన్నమాట. అందుకని నాది కాస్ట్యూమ్. అంటే పర్లేదు, బాగుంది నీ లుక్. నీ లుక్ బాగుంది సార్. ఈ బెల్ట్ చాలా మంది అడిగారు ఎక్కడ కొన్నారని. ఇది నేను అమెజాన్ లో కొన్నాను. ఎంత 500 ఎంత పడింది నాకు అంటే. ఇది ప్రమోషన్ కాదు, ప్రమోషన్ కాదు. ఓకే, యు ఆర్ ఆల్ సెట్ టు గో. ఎంత సేపు ఎల్లిన తర్వాత ఉంటుంది వర్కౌట్? ఇంత అందమైన డ్రెస్ వేసుకుని ఏనాడైనా నువ్వు వర్కౌట్ చేసావా? చేస్తున్నాను ఇక్కడ. అసలు మనం మన స్మార్ట్ జోడి వచ్చాక మనం వర్కౌట్ చేయక్కర్లేదు, అన్నయ్య చేయిస్తాడు. మీ క్లిప్పులు పెడతా అంటే పెట్టండి, లేకపోతే టిక్ టాక్లు పెడతా అన్నా కూడా పెట్టేసాను. So, yes, we are all set, all ready. వాళ్ళు పిలవడమే లేదు, వాళ్ళు పిలవట్లేదు మమ్మల్ని. వేరే వాళ్ళు రెడీ అవ్వలేదు అనుకుంటా. ఓ, వీళ్ళు రాలేదు అనుకుంటా. ఎవరు? ఇంటర్నల్ పాలిటిక్స్. చాలా మళ్ళీ నామినేషన్ వదిలేదు, ఎవరిని నామినేట్ చేయబోతున్నాం?
నాకు లాస్ట్ ఎపిసోడ్ లో ఒకళ్ళ మీద పగ వచ్చింది, వాళ్ళు నా మీద పగ పెట్టుకున్నారు. వాళ్ళు ఎలాగో పగ పెట్టుకున్నప్పుడు ఆబ్వియస్ గా వాళ్ళని టార్గెట్ చేస్తే బెటర్ కదా అని అనుకుంటున్నాను. వాళ్ళు పులి సింహం మేక అంటే మేము జింక అంటున్నాం. చచ్చే జంతువులతో పోదడం ఏంటి మన లోకల్ పులి దీవిలో నామినేట్ చేస్తా. యానిమల్ అని ఫీల్ అయ్యే ఒక వ్యక్తిని నామినేట్ చేస్తా. పొద్దున వర్క్ ఏంటి, పొద్దున్న బాడీ పెయిన్స్, వీపు నొప్పి, కాలు నొప్పి, ఇలా కాలు మంచ నుంచి ఇలా కింద నేస్తే ఇలా వణుకుతుంది నా లెగ్. డాన్స్ అయ్యాలి వాళ్ళు తెలుసు పర్వాలేదు, వాళ్ళు వణుకుతే అది స్టెప్ అనుకుంటారు బాగుంటుంది, పని ఊగుతుంది కదా ఇలా ఇలా అనుకుంటా. కలా అనిపించిందా నాకు, ఏదో లూజ్ కనెక్షన్ అయింది అనిపిస్తుంది కాలికి. ఇది నీకు ఇంకా అవ్వలేదా? వీరే దక్షుడు గివ్ డార్లింగ్ నో మగాళ్ళకి ఇది జుట్టు ఏంటో నా ఫిట్టింగ్ ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఏదో కష్టాలు. నీకేదో జుట్టు లేస్తుంది నాకు అర్థం లేదు. బాగుందా ఈ డ్రెస్? నేను అంటే ప్యాంట్ షర్ట్ వేసుకుందామని అనుకున్నా. లేదు ఇదే బాగుంది. ప్యాంట్ షర్ట్ మనం ఇప్పుడైనా వేసుకోవచ్చు. మీకేమనిపిస్తుంది, ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారు? యాక్చువల్గా నేను రాత్రి అశ్వినతో మాట్లాడినప్పుడు మీరు ఫస్ట్ నైట్కే ప్యాంట్ షర్ట్ వెళ్ళిన వాళ్ళు ప్యాంట్ షర్ట్ వేసుకోండి, స్కర్ట్ వేసుకోండి, వెస్టర్న్గా ఉండండి అన్నాడు ఆయన అన్నాడు కదా అని చెప్పి ఇంకా నేను కూడా వెస్టర్న్గానే తీసా డ్రెస్. యాక్చువల్లీ నేను అబ్జర్వ్ చేసిన నా ఐ లైనర్, నా ఇయర్ రింగ్స్, నా డ్రెస్ మీద ఫ్లవర్స్ మ్యాచింగ్ బాగుంది లుక్. ఈయన లాస్ట్ టైం నీ రింగ్స్ బాగున్నాయి అన్నారు కదా. సీ దట్స్ ద రీజన్ ఐ షాప్ ఫ్రమ్ దట్ వెబ్సైట్. తడిపితే తడిసిపోతాయి. ఓకే దీరైన్ ఇస్ రెడీ. ఏది నీ షూ? ఏది అయ్యా నా చెప్పులు తేలే, నీ బట్టలు తెచ్చాడు కానీ. నేను కూడా ఇంకా మాల్ సెట్, ఇంకా వెళ్ళిపోతాము. హెయిర్ కూడా అయిపోయింది కాబట్టి సెట్ చేయించేసుకుని షార్ట్లకి వెళ్ళిపోతా. సో ఎపిసోడ్ ఎలా ఉంది ఏంటి టెలికాస్ట్లో చూసేసేయండి. ఇదంతా బిహైండ్ ద సీన్స్ అనమాట, బిహైండ్ ద సీన్స్ మేకప్ రూమ్ ఈ హడావిడి. సో టెలికాస్ట్ అయిన తర్వాత ఎపిసోడ్ ఎలా ఉంది అదంతా కూడా మీరు చూసేసి నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ చేసేయండి. బాయ్ గైస్. ఫుల్ ఫోటో కూడా చూపిస్తే ఎలా ఉంది? హౌ డు యూ ఫీల్ దీరేన్? మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకోవడం, అంటే మళ్ళీ మళ్ళీ కాదు మళ్ళీ పెళ్లి చేసుకోవడం, రెండు పెళ్ళైనా వేరే ఆప్షన్స్ అంటే షూటింగ్ వాళ్ళు నీకు ఇంకో ఆప్షన్ ఇవ్వరు దీరేన్? నాకైనా సీరియల్లో ఇంకో ఆప్షన్ ఉంటుంది. రెండో పెళ్లి చేసుకోవచ్చు. హాయ్ మాస్టర్.